हाई अंड अंदर हेल्लू वेलकम टू मई चैनल सृजय व्लॉग्स अंड वीडियो पुनगंटे आकूर पप्पु ये विधंगा चेसुकोले वीडियो दीन कोसम मुंदुगा कुकर पप्पु अलाने रेंडु टमाटाल वेसी उड़कबेट्टेसुकोवाली कोंचेम वाटर वेसी आ तर्वात स्टव वेलिगिंचुकोनि कड़ाई पेट्टुकोनि आयिल वेसी आयिल हीट अय्याक आवालु जीलकर्र एंडुमिर्ची वेल्लुल्लि करिवेपाकु वेसुकोवाली अवि कूडा वेगिपोयिन तर्वात मुंदुगा शुभ्रं चेसि पेट्टुकुन्न पुनगंटे आकूर कूडा वेसुकोवाली अलागे सरिपड़ा उप्पु कूडा वेसुकोनि आकूरनि सिम्लो पेट्टि कोंचेम मगबेट्टुकोवालंडि ఈ మన అన్ని ఆకుకూరలతో పాటు అప్పుడప్పుడు పొనగంట ఆకుకూర కూడా వండుకుంటే చాలా మంచిది. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిదండి. అలా ఆకుకూర మగ్గిపోయిన తర్వాత టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఆ తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న టమాటా పప్పులోని కొంచెం వాటర్ వేసి ఒకసారి కలిపేసుకున్నాక ఈ పప్పులోని తిరగమోత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పప్పును ఒక 5 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుందండి. పెసరపప్పుతో చేసుకున్నాను నేను ఈ పొనగంట ఆకుకూరని. మీరు కావాలంటే కందిపప్పుతో చేసుకోవచ్చు. పెసరపప్పుతో ఏది చేసుకున్నా కూడా పప్పును మామూలుగా కొంచెం ఫ్రై చేసి చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. అండ్ అలానే ఆకుకూరలు హెల్దీ కాబట్టి వీక్లీలోని ఒకసారైనా రెండుసార్లు అయినా చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.